మిత్రులందరికీ నమస్కారం. ఈవేళ నేను కరోనా వైరస్ కలగజేసేటువంటి కోవిడ్-19 వ్యాధి, ఆ వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి మనం ఏం చేయాలా, ఈ వ్యాధిని గురించి ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించాలని, అదేవిధంగా అది ఒక మన సామాజిక బాధ్యత అని ఉద్దేశంతో ఒక బయాలజీ బోధిస్తున్నటువంటి ఒక అధ్యాపకుడుగా, మరి తోటి వారిని ఆదుకుంటాం లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి ఒక సేవాభిలాషిగా ఈ వైరస్ గురించి కొన్ని విషయాలు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి, అట్లానే ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అందరికీ తెలియచెప్పాలనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మిత్రులారా, మొట్టమొదట ఈ వైరస్, అసలు వైరస్ అంటే ఏమిటి? వైరస్ అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉన్నటువంటిది. ఎప్పుడో 310 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవం ఆవిర్భవించిందని బయాలజిస్టులు నమ్ముతారు. అయితే ఈ జీవం ఆవిర్భించినప్పుడే ఈ వైరస్ కూడా ఆవిర్భించిందని 3 రకాల సిద్ధాంతాలు చెప్తారు. వైరస్ ఏ విధంగా ఉద్భవించిందనేది దాని జోలికి నేను ఎట్టలే, కానీ ఈ వైరస్ని నిర్జీవులకు సజీవులకు మధ్య వారధిగా చెప్తారు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటి కూడా సెల్ అనే దానితో నిర్మితం. ఒక సెల్ ఉండొచ్చు, కోట్ల సెల్స్ ఉండొచ్చు. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ట్రాన్స్మిట్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. అంటే జీవానికి ప్రామాణికం ఏమిటి అంటే సెల్, కానీ వైరస్లో సెల్ ఉండదు. సెల్ లోపల ఉన్నటువంటి జన్యు పదార్థం, ఒక ప్రోటీన్ మాత్రమే చాలా వైరసెస్లో ఉంటాయి. అంటే ఏ వైరస్ని పార్టికల్ అనే పిలుస్తాం. మరి అంటే వైరస్లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనే రెండింటిలో ఒకటి కానీ ఒక ప్రోటీన్ కానీ ఉంటుంది, ఇంకేముండదు. కాబట్టి ఆ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ప్రోటీన్ ఉన్నప్పుడు అది బయట ఉన్నప్పుడు జీవుల లక్షణాలు ఏమి చూపెట్టలేదు. మన ఒక పెన్సిల్ లాగా, ఒక టేబుల్ లాగా బయట ఉంటుంది. కానీ ఎప్పుడైతే వేరొక జీవి కణాల్లోకి, వేరొక జీవి దేహం లోపలికి ప్రవేశించిందో, ఆ జీవి కణాల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ప్రత్యుత్పత్తి అనేటువంటిది జీవుల లక్షణం. కాబట్టి అది వేరొక జీవి కణములో ప్రవేశించినప్పుడు ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది, కాబట్టి దాన్ని సజీవి అని చెప్తా ఉన్నాం. మరి ఎప్పుడైతే వేరొక జీవి బయట ఉన్నదో అది నాన్ లివింగ్ ఆబ్జెక్టు లాగానే ఉంది. కాబట్టి వేరొక జీవి బయట ఉన్నప్పుడు నాన్ లివింగ్గా, జీవి లోపలికి వెళ్ళినప్పుడు, వేరొక లివింగ్ ఆర్గానిజం లోపలికి వెళ్ళినప్పుడు అది లైఫ్ ప్రాపర్టీ చూపెడుతుంది, జీవిగా చెప్తాం. మరి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మరి ఆల్ వైరస్ ఆర్ ఇంట్రా సెల్యులార్ ఆబ్లిగేట్ పారసైట్స్ అని చెప్తాం. అంటే ప్రతి వైరస్ కూడా ఒక తన అతిధేయిని, తన ఒక జీవిని ఎన్నుకొని ఆ జీవి సెల్ లోపలికి వెళ్ళి ప్రత్యుత్పత్తి జరుపుకోవటం, ఇర్రిటబిలిటీ చూపెట్టడం చేస్తుంది. అయితే ఇప్పుడు ఇవాళ కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ డయాగ్రమ్ ఇది. అంటే ఈ కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది, దాన్ని నేను డయాగ్రామ్గా గీశాను. సో ఈ కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ అనేటువంటిది జన్యు పదార్థంగా ఉంటుంది, తర్వాత దాని చుట్టూ ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ప్రోటీన్ని న్యూక్లియో క్యాప్సిడ్ అంటాం. దాని చుట్టూ ఒక బైలిపిడ్ లేయర్, లిపిడ్తో తయారైన 2 పొరలతో ఉన్నటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ నుంచే కొన్ని ప్రోటీన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ ప్రోటీన్, లిపిడ్ లేయర్, ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. ఎప్పుడైతే ఇది బయట ఉన్నప్పుడు, వేరొక మనిషి బయట ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ లాగానే ఉంటుంది. కానీ ఈ లోపలున్న ప్రోటీన్ని, ఆర్ఎన్ఏని ఈ
పొర రక్షిస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్న ఎన్వలప్ అనేది రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది వేరొక మనిషి యొక్క శ్వాస వ్యవస్థలోకి ప్రవేశిస్తుందో నాసిక రంధ్రాల ద్వారా, నాస్టిల్స్ ద్వారా, ఆ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మ్యూకస్ ఎపిథీలియల్ సెల్స్తో సీలియేటెడ్ ఎపిథీలియల్ సెల్ తిష్ట వేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఇక రిప్రొడక్షన్ జరుపుకుంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మన దేహంలోకి లోపల ప్రవేశించిందో మన ఇమ్యూన్ సిస్టమ్, మన దేహ రక్షణ వ్యవస్థ ఇమ్యునోగ్లోబిన్ జి లాంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని చంపేయడానికి ట్రై చేస్తుంది, దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ పోరాటంలో మరి మనమే గెలుస్తాం. 98% ప్రజల్లో ఈ వ్యాధి సోకిన 98% ప్రజల్లో ఆ వైరస్ పూర్తిగా నాశనమైపోయి తిరిగి సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అవుతున్నారు. కేవలం 2% మంది మాత్రమే ప్రమాదం జరుగుతూ ఉంది. కాబట్టి మన దేహ వ్యవస్థ రక్షణ వ్యవస్థే ఈ వైరస్ని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి, చేస్తుంది కూడా. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే, మరి ఈ వ్యాధిగ్రస్తుని నోటి తుంపల ద్వారా ప్రధానంగా సంభవిస్తుంది వేరొక వ్యక్తికి. కాబట్టి మనం 3 జాగ్రత్తలు తీసుకుని, అంటే నాసికా రంధ్రాలని కవర్ చేస్తూ, నోటిని కవర్ చేస్తూ మాస్క్లు వేసుకోవటం, అట్లానే చేతులు ముఖం పరిశుభ్రంగా కడుక్కొని శానిటైజ్ చేసుకోవటం, అట్లానే ఫిజికల్ డిస్టెన్స్, కనీసం 1.5 మీటర్ దూరం కనుక మనం పాటించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సరే, వ్యాధి లక్షణాలు ప్రతిరోజు డాక్టర్లు చెప్తూ ఉన్నారు, దాని జోలికి నేను వెళ్ళట్లేదు ఆ వ్యాధి. సో ఇకపోతే మరి వ్యాధి వచ్చినటువంటి వారిని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే, వ్యాధి వచ్చినటువంటి వ్యక్తికి ధైర్యం చెప్పాలి. మన అయ్యా, మన రక్షణ వ్యవస్థే మనం రక్షిస్తుంది, 98% మంది బతుకుతున్నారు, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ కానీ అనేటువంటి ధైర్యవచనాలు చెప్పాలా. తర్వాత ప్రధానంగా ఏంటంటే, ఇవాళ ఒక అపోహ ఏంటంటే అతను ఏదో తప్పు చేసినట్టు మనం అతన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు, అనైతికం, అంతేకాకుండా అది నేరం కూడా. అంటే ఈ వ్యాధి ఇవాళ అతనికి వచ్చింది, రేపు నీకు రావచ్చు. కేవలం ఆ వైరాన్ పార్టికల్స్ గాలిలో ఉండి, లేదు ఏదైనా వస్తువులపై ఉండి మనం తాకినప్పుడు, మనం శ్వాస తీసుకున్నప్పుడు మనలో ప్రవేశించే అవకాశం ఉన్నది. కాబట్టి అదేమైనా తప్పు చేసినందువల్ల ఆ జబ్బు రాలా. హెచ్ఐవి వైరస్ అయితే దేహంలో స్రవించేటువంటి ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, వీర్యము, రక్తము ఇలాంటి ద్వారా. కానీ ఇది అట్లా కాదు, గాలి ద్వారా మనకి లోపలికి రావటం జరుగుతుంది. కాబట్టి గాలి ద్వారా లోపలికి రావడం జరుగుతుంది. కాబట్టి అది తప్పు చేసినట్టు కాదు, ఇవాళ అతనికి వస్తే రేపు మనకు రావచ్చు. కాబట్టి వ్యాధి వచ్చిన అతనికి ధైర్యం చెప్పాలా, వ్యాధి వచ్చిన అతనికి ఏమీ కాదు అనేటువంటి హితోక్తులు చెప్పాలా, అతనికి మానసికంగా స్థైర్యాన్ని పెంచాలి. కానీ అతన్ని దూరంగా పెట్టి అతనేదో పొరపాటు చేశాడని, అతనేదో తప్పు చేశాడని సామాజిక బహిష్కరణ చేస్తే అది నేరమే కాకుండా అనైతికం. కాబట్టి మిత్రులారా, మరి వ్యాధిగ్రస్తుని కనుక మీకు తెలిస్తే అతనికి ఏమీ కాదు, ఈ కరోనా వైరస్ అనేది గాలిలో ద్వారా అందరికీ వస్తుంది, ఇవాళ నీకు రేపు ఇంకొకరికి, డోంట్ వరీ అనేటువంటి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఒక సామాజిక సేవా సంస్థగా లయన్స్ క్లబ్ సభ్యుల యొక్క కూడా బాధ్యత అది. ఏమంటే, సో లేకపోయినట్లయితే ఏమవుతుందంటే, ఇవాళ మరి ఆ వ్యాధి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా ఇంట్లోకి రానివ్వకుండా, కాలనీలోకి రానివ్వకుండా వాళ్ళని బహిష్కరిస్తూ ఉన్నారనేటువంటి న్యూస్ పేపర్లో చదువుతున్నాం. ఇది దారుణం. సో కాబట్టి అట్లా చేయకుండా ఉండాలని, తర్వాత దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలని. ఆ వ్యాధి రావటం అనేది మరి సహజమైన పరిణామం అనేది, అలానే ఆ వ్యాధి వచ్చినటువంటి వారిలో ఆ వ్యాధి అతని యొక్క రక్షణ వ్యవస్థే అతన్ని రక్షిస్తుందని. కాబట్టి ముందుగా మరి ఇక సెల్ఫ్ క్వారంటైన్, హాస్పిటల్, ఇవన్నీ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ప్రతిరోజు. కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కస్సింగ్ దట్. నేను ప్రధానంగా ఈ వీడియో చేయటం ఏంటంటే, వైరస్ వ్యాధి వల్ల మనం ఒక వ్యక్తిని బహిష్కరించకూడదు, ఒక వ్యక్తిని దూరంగా పెట్టకూడదు. అది వైరస్ వ్యాధి రావటం అనేది
సహజంగా వస్తుంది సార్. ఎప్పుడైతే వాతావరణంలో ఆ వైరాన్ పార్టికల్స్ ఉన్నాయో అవి మనలో ప్రవేశించినప్పుడు వస్తుంది, అది తప్పు కాదు. కాబట్టి ఆ వ్యాధి నయం చేసుకోగలడు అతనే, అతని దేహ రక్షణ వ్యవస్థ దాన్ని నయం చేస్తుంది. ఈలోపు అతన్ని మానసికంగా మనం హింసించకూడదు, ఈలోపు మనం అతనికి ధైర్యం చెప్పాలా, ఈలోపు మనం అతనికి ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలి, ఈలోపు అతని మీద అతనికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, సానుకూలతను పెంచాలి. ఫలితంగా అతని రక్షణ వ్యవస్థ మరింతగా బలపడి ఆ వైరస్ను త్వరగా పారద్రోలి ఆ వైరస్ను త్వరగా నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, సో వైరస్ జబ్బు రావటం అనేది తప్పు చేయటం కాదు, ఆ వ్యాధి నుంచి అది ప్రతి వ్యక్తి కోలుకుంటాడు. కాబట్టి వైరస్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి అని తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీకు చెప్తూ ఈ సమాచారాన్ని 10 మందికి పంచి అపోహలను తొలగించాలి. ఇవాళ అపోహలను తొలగించాలి. ఇది పాపం కాదు వైరస్ రావటము, ఇది తప్పు చేయటం కాదు, ఇది మహాపరాధం కాదు, ఇది సహజమైన పరిణామం. గాలిలో ఆ వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు, వస్తువుల మీద వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు, మరి మనం తాకినప్పుడు, మనం శ్వాస తీసుకున్నప్పుడు, మనం ఆ వ్యాధిగ్రస్తునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేదో తప్పు చేస్తే వచ్చింది కాదు అని జనబాహుళ్యానికి తెలియజేసి మన బాధ్యతను నిర్వర్తించి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మెలగవలసిందిగా మరొక్కసారి అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.